హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ద విషయ రాజకుమార్ ఆన్లైన్ క్లాసెస్. టుడే ఐ వుడ్ లైక్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022 స్టూడెంట్స్, ఫర్ ది బ్రిడ్జ్ కో సెకండరీ స్టూడెంట్స్, ఫర్ ఆల్ ది హూ ఆర్ గోయింగ్ టు రైట్ ది ఇంటర్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కో స్టూడెంట్స్ ఇన్ బైపీసీ స్ట్రీమ్. ఓకే, సో దిస్ ఈస్ ద బయోలాజికల్ సైన్సెస్ పేపర్ ఫర్ ది సెకండరీ స్టూడెంట్స్. Okay, it's also available in Telugu and English version also. This is the, so once again I am telling, so this is the biological science, botany and zoology model question papers for the academic year 2021-22. So why I am focusing on the 20-21 means in this 21-22 batch due to corona, so we are lost the like so many classes and all. So that is the reason the government is decided to pass the whoever appearing for the examination, everybody has to pass. So that is the reason why, how they will pass, if the government's increase the choices, whatever they study, those questions may be came in like examination. That is the reason the government is increase the choice of questions are more. Okay, that is the reason who were writing, so everybody will pass. Okay, so this is a model question papers I am showing about him. Okay, marika sari hi and evaithe bridge course examination second year students chadugutunnaro andariki kuda ee year, okay, 2021-22 batch vallaki ee question paper ani ibram anadi jarigindi, endukante కరోనా వల్ల మనం చాలా లాస్ అయ్యాం ఎడ్యుకేషన్ అనేది. కాబట్టి అందరు కూడా ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే వాళ్ళు చదివిన క్వశ్చన్స్ ఎన్నో కొన్ని ఉంటాయి, చాయిస్ అనేది చాలా ఇంక్రీజ్ చేశారు కూడా, చాయిస్ అనేది చాలా ఇంక్రీజ్ చేశారు. కంపల్సరీగా మీరు చదివిన క్వశ్చన్స్ ఎన్నో కొన్ని ఇందులో ఉంటాయి, మీరు అటెంప్ట్ చేస్తారు పాస్ అవుతున్న ఉద్దేశం కోసం. లాస్ట్ ఇయర్ చాలామంది ఫెయిల్ అయ్యారు ఫస్ట్ అటెంప్ట్లోనే, తర్వాత అందరినీ పాస్ చేయడం జరిగింది. కనీసం అలాంటి ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే చాయిస్ అనేది చాలా ఇంక్రీజ్ చేశారు. కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ రాయాలి. ఓకే, ఎందుకంటే చాలా 50% చాయిస్ ఉంది కాబట్టి. మీరు చదివిన క్వశ్చన్స్ ఏవైతే కొన్ని అయితే ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా, టఫ్గా ఉంటుంది బ్రిడ్జ్ కోసం అని అదొక నెగిటివ్ ఒపీనియన్ వదిలేయండి. కమ్ ఫార్వర్డ్ అండ్ గో త్రూ మై వీడియోస్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఐడియా, డెఫినెట్లీ యూ విల్ పాస్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ సీ ద వన్ బై వన్. ఓకే, బయాలజికల్ సైన్స్ బాటనీ క్వశ్చన్ పేపర్స్ సెక్షన్ ఏ, యాక్చువల్ సెక్షన్ ఏ, యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అవుట్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్. ఓకే ఓకే సారీ, ఫస్ట్ యూ విల్ సీ ద ఫైవ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యాచ్ వన్ మార్క్. హూ ప్రపోజ్డ్ ఇంట్రడ్యూస్ ఫిట్ హైపోథిసిస్, ఇండస్ట్రీ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేబుల్ కంపౌండ్ ఫార్మ్డ్ ఇన్ ఏ కాల్విన్ సైకిల్, కాల్విన్ వలయంలో ఏర్పడిన మొదటి స్థిరమైన యోగికాన్ని తెలపండి. వాట్ ఈస్ ద కామన్ పాత్వే ఫర్ ఎరోబిక్, స్పెల్లింగ్ మిస్టేక్స్ విల్ బి దేర్ ఇన్ ఎరోబిక్, ఏజీఆర్ఓ AGROBS, aerobic and anaerobic respirations. వాయు సహిత వాయురహిత శ్వాసక్రియలో సాధారణ చర్య ఇది. వాట్ ఇస్ ద క్రాస్ బిట్వీన్ ద F1 ప్రోజెన్సీ అండ్ ద హోమోజైగస్ నెసెసివ్ పేరెంట్ కాల్. F1 సంతతికి చెందిన మొక్కలు సంయుగ్మజ అంతర్గత లక్షణాలు కలిగిన మొక్కతో సంకలనం చేయడం ఏమంటారు? ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఫినోటైప్ అండ్ జీనోటైప్, జన్యురూపం దృశ్య రూపమైన పదాలు వివరించండి. వాట్ ఆర్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్ యూనిట్, అనులిఖనం ప్రమాణంలో గల అనుఘటకాలు ఏవి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది కోడమ్ ఏయూజీ, ఏయూజీ సంకేతం విధి ఏమిటి? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్సోన్యూక్లియసెస్ అండ్ ది ఎండోన్యూక్లియసెస్, ఎక్సోన్యూక్లియస్లను ఎండోన్యూక్లియస్ని ఎలా విభేదించగలరు? వాట్ ఆర్ మాలిక్యులర్ సిజర్స్, అనుకర్తలు అంటే ఏమిటి? వాట్ ఆర్ ది ఫర్మెంటర్స్ అనేవి ఏమిటి? కాబట్టి ఇందులో 10 క్వశ్చన్స్ ఇచ్చారు, 10లో మనం 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇది బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బాటనీ పేపర్. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ బి చూద్దాం మనం. సెక్షన్ బిలో ఆన్సర్ ఏమి 5 క్వశ్చన్స్, ఇందులో కూడా 5 క్వశ్చన్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ ప్రాసెసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఇథిలీన్ ఇన్ ప్లాంట్స్, ఓకే, మొక్కలు ఇథిలీన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియను తెలపండి. రైట్ నోట్ ఆన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ ఓకే ఆక్సిన్స్, వ్యవసాయం ఉద్యానవన కృషిలో ఆక్సిన్ అనువర్తనాల గురించి రాయండి. వాట్ ఆర్ ద ఫిలాసాఫికల్ రెస్పాన్సెస్ ఆఫ్ ఓకే జిబ్బర్లిన్స్ ఇన్ ప్లాంట్స్, మొక్కల జిబ్బర్లిన్ల శరీర ధర్మ సంబంధ అనుకూలం రాయండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ ఏ మోనో హైబ్రిడ్ క్రాస్, బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణ ద్వారా వివరించండి. డిఫైన్ డిజైన్ ఏ టెస్ట్ క్రాస్, పరీక్ష సంకరణ నిర్వచించే పట్టిక ద్వారా తెలపండి. రైట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్, జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలు వివరించండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల గురించి రాయండి.
వాట్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ రికంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్ సెల్స్? పునఃసంయోజక డిఎన్ఏను అతిథేయ కణంలోనికి చొప్పించే వివిధ రకాల పద్ధతులను తెలపండి. వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బయోగ్యాస్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ది బయోగ్యాస్ ప్రొడక్షన్. బయోగ్యాస్ రసాయనిక స్వభావాన్ని తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి. వాట్ ఆర్ బయో ఫర్టిలైజర్స్? గివ్ టూ ఎగ్జాంపుల్స్ అండ్ డిస్కస్ దేర్ రోల్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. జీవ ఎరువులు అంటే ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా రాయండి. ఓకేనా? సటిల్న ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఇన్ బాటనీ బయాలజికల్ సైన్సెస్. ఇన్ బయాలజికల్ సైన్సెస్ టూ పేపర్స్ విల్ బి బాటనీ అండ్ జువాలజీ. సో స్టిల్న హైవ్ షో ఉంది బాటనీ. కాబట్టి బయాలజికల్ అండ్ సైన్సెస్ పేపర్ టూలో మనకు టూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టూ సబ్జెక్ట్స్ ఉండేవి, బాటనీ అండ్ జువాలజీ. ఇప్పటి వరకు వృక్ష శాస్త్రం గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం జంతు శాస్త్రం అంటే జువాలజీ గురించి పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, సెక్షన్ ఏలో మనం వాట్ ఆర్ కాంకే? కాంకే అంటే ఏమిటి? డ్రాయ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్. ఓకే, ఆక్సిహిమోగ్లోబిన్ వియోజన రేఖ పటం గీయండి. సైనోఏట్రియల్ నోడ్ ఇస్ కాల్డ్ ద పేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్. వై? స్థిర కన్నిక కనుపును లయ రంభకం అని ఎందుకు అంటారు? వై ద ఆర్టరీస్ ఆర్ మోర్ ఎలాస్టిక్ ద విమ్స్. ధమనులు శిరుల కంటే ఎందుకు ఎక్కువ స్థితాపకత ఉంటాయి? డిఫెన్స్ జిస్టేషన్ ఇప్పుడు గర్భవతి అంటే ఏమిటి? వాట్ ఆర్ ది మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ది సెమినల్ ఫ్లూయిడ్? శుక ద్రవంలోని ముఖ్యమైన అనుఘటకాలు ఏవి? వాట్ ఈస్ ప్లియోట్రోఫీ? ప్లియోట్రోఫీ అంటే ఏమిటి? వాట్ ఆర్ ది మల్టిపుల్ ఎలెల్స్? బహుళ యుగ్మ వికల్పకాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి? లిస్ట్ అవుట్ ఎనీ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ యొక్క రెండు అనువర్తనాలను పేర్కొనండి. ఓకేనా? ఇవన్నీ కూడా 10 క్వశ్చన్స్. మీరు ఇవి చదివినా కూడా ఎంతో కొంత మీరు మార్క్స్ అయితే, వీటితో పాటు ఇంకొక 2-3 క్వశ్చన్స్ అయితే చదవండి కంపల్సరీ. బ్రిడ్జ్ కోసం టెన్షన్ మీరు వదిలేయండి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. మీకు బ్రిడ్జ్ కోసం డౌట్స్ ఉన్నట్టయితే కంపల్సరీ ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఓకే, సెక్షన్ బిలో మనం చూద్దాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ప్రతి 5 ప్రశ్నలు రాయాలి, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అండ్ నార్మల్ కండిషన్. సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. రక్తస్కందన యాంత్రికం గురించి వివరించండి. డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ కార్డియక్ సైకిల్ బ్రీఫ్లీ. ఆర్థిక వలయ సంఘటన గురించి క్లుప్తంగా రాయండి. డ్రాయ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది టీఎస్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఆఫ్ మ్యాన్. వెన్నుపాము మానవ యొక్క వెన్నుప మడుగుత చక్కని పటం గురించి భాగాలు గుర్తించండి. రైటే నోట్స్ ఆన్ ఆడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. ఆడిసన్స్ వ్యాధి కుషింగ్ సిండ్రోమ్ల గురించి రాయండి. డిస్క్రైబ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెస్టిస్ ఆఫ్ ది మ్యాన్. మానవ ముష్కం సూక్ష్మ నిర్మాణాన్ని వివరించండి. డిస్క్రైబ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఓవరీ ఆఫ్ ఉమెన్. మానవ శ్రీబీజ కోశం సూక్ష్మ నిర్మాణం వివరించండి. హౌ ఈజ్ సెక్స్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవులలో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది? హనీస్ బీస్ ఆర్ ఎకనామికల్ ఇంపార్టెంట్ జస్టిఫై. తేనెటీగలు ఆర్థిక రీత్యా ప్రాముఖ్యమైన నిరూపించండి. డిఫైన్ వ్యాక్సిన్ అండ్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ నిర్వచించండి వివిధ రకాల వ్యాక్సిన్. ఇది లాస్ట్ యూనిట్. ఓకేనా? లాస్ట్ యూనిట్ అప్లైడ్ బయాలజీ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకేనా? అంటే 19th ఉంటే అప్లైడ్ బయాలజీ నుంచి. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనము సో హై కంప్లీట్గా డిస్కస్ ది బయాలజికల్ సైన్సెస్ పేపర్ 2 ఫర్ ది బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ జువాలజీ అండ్ బాటనీ ఆల్సో. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం క్వశ్చన్ పేపర్స్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాయిస్ ఏ విధంగా పెరిగింది, ఎంత పెరిగింది అన్ని గురించి నేను డిస్కస్ చేశాను. కంపల్సరీగా మీరు పాస్ అవుతారు. ఎందుకంటే వొకేషన్ చదివే వాళ్ళకు అమ్మో బైపీసీ అంటే చాలా టఫ్గానే అనిపిస్తుంది, అలా ఏం లేదు. వీటితో పాటు నేను 2-3 నేను ప్రొవైడ్ చేస్తాను. 2-3 క్వశ్చన్స్ మాల్ క్వశ్చన్ పేపర్ అవి కూడా చదివిన కదా, కంపల్సరీ మీరు పాస్ అవుతారు. సో డోంట్ లూజ్ యువర్ హోప్. సో ట్రస్ట్ ఆన్ మీన్స్ డెఫినెట్. సో ట్రై టు హార్డ్ వర్క్ అండ్ ట్రస్ట్ ఆన్ మీన్స్ డెఫినెట్లీ విల్ పాస్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.